రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టాభిషేకం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షమవుతుంది అని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు పేర్కొన్నారు. గత 4 రోజులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలంటూ ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం నడకుదుర్లో అడుగడుగునా పిల్లి దంపతులకు గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మేళతాళాలు, మంగళహారతుల మధ్య నీరాజనాలు పలికారు. మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్, చీపురుపల్లి జయేంద్రబాబు, ఎస్ విష్ణు సారథ్యంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి అని అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ, రైతుకి మేలుతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టా ప్రకాష్ గౌడ్, పోతుల గోవింద్, సత్యవరపు సత్యం, చిట్టమరెడ్డి నోకరాజు, సింగంపల్లి లోవరాజు, అనిమరెడ్డి వెంకటరమణ, సింగంపల్లి వెంకటరామకృష్ణ, పాలిక ఉషారాణి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఉన్న రెండు అంశాల మీద నడకూరు గ్రామం ప్రతి ఇంటికి కూడా తిరగటం జరుగుతూ ఉంది. మరి మా ఉద్దేశం రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, రాష్ట్రాన్ని పట్టిన నిధులను వదలగొట్టాలని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. పెట్టిన రెండు విషయాలు కూడా మేము ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని, ఎందుకు చేయాలన్నది కూడా ఈ రాష్ట్రానికి పట్టిన కర్మను వదిలించుకోవడానికి అని చెప్తున్నాం. ప్లస్ ఇది కాకుండా బాధుడే బాధుడు అన్న కార్యక్రమం గత ప్రభుత్వంలో ఈ విధమైన నిత్యావసర వస్తువులు రేట్లు ఉన్నాయి, దగ్గర కానీ ఉప్పు దాకా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దగ్గర కాడి నుంచి ఉప్పు దాకా ఎంత పెరిగిందని సవీరంగా కూడా ప్రతి వారికి కూడా చెప్తాము. ముఖ్యంగా ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీధిలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా దిక్కిన ఒక గ్రామంకి వచ్చి ఆ గ్రామంలో మా నాయకుడికి సపోర్ట్ చేయమని చెప్పడంలో ప్రతి వారు కూడా సంతోషంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం చూపిస్తూ ఉన్నారు. ఇది మాకు రేపు భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా ఉపయోగపడే విధంగా ఉంది. మేము ఏదైతే ఆశించామో ఆశకి తగ్గ ప్రతిఫలం ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభినందనం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. ఆ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబం మూడు పూలు ఆరికాయలుగా ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికి కూడా దిశాదర్శనంలో నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్తుంటే అందరూ కూడా హర్షిస్తున్నారు. అందరూ కూడా దానికి జయజేత పొందుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా శ్రమిస్తున్నాం, కష్టపడతాం. ప్రభుత్వాన్ని దించే వరకు కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా పోరాడటం సాధిస్తాం. చిన్న చిన్న ఇబ్బందులు ఒక రాజకీయాలు ఉంటాయి. కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 రకాల పార్టీలు, 4 రకాల వ్యత్యాసాలు. ఆఖరికి వచ్చినప్పుడు తండ్రి తెచ్చిపోయినప్పుడు తండ్రి పుట్టినరోజుకో అటు పెళ్లి రోజుకో 4 అన్నదమ్ములు వచ్చి ఎలాగైతే అక్షంతలు వేస్తారో రేపు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఎవరు చంద్రబాబు నాయుడు గారు బొట్టెట్టి ఆ నీళ్ళందరూ నెగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.